ఈ సినిమాలో పొందుపరచడం జరిగింది ధైర్యంగా ముందుకు వెళ్లాలి అధైర్యపడి వెనకడుగు వేయకూడదు అని ఈ సాచీ సినిమాలో చెప్పడం జరిగింది రెడ్డి సాచీ ఒక బార్బర్ షాప్ నడుపుతూ ఉంటుంది ఆ అమ్మాయి తండ్రి చక్రపాణి అశోక్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నప్పుడు సాచీ అన్నీ తానే తండ్రికి సేవలు చేస్తుంది అనుకోని సందర్భంలో తండ్రిని కొల్పతోంది సాచి ఒక పిరికి అమ్మాయి మల్లిక భానవాత్ అనే యువకుడి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటుంది ఆ అమ్మాయి మరణానికి కారణం ఏంటి చివరికి సాచీ ఏం చేసింది వంటి విషయాలు తెలియాలంటే సాచి కథనం మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రం ఇది ఈ చిత్రాన్ని సత్యానంద్ గారు సమర్పించగా వివేక్ పోతగోని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు సాచి నిజ జీవిత కథాబిందు అనే ఒక నాయి బ్రహ్మనమ్మాయి నిజ జీవిత గాథ మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రం ఇది ఈ చిత్రంలో సంజన రెడ్డి గీతిక రథన్ హీరోయిన్స్ గా నటించగా చెల్లి స్వప్న అశోక రెడ్డి మూలవిరాట్ టి రామన్ ఏవిఎస్ వి ఎస్ ప్రదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు అందరూ వారి పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి మెప్పించారు సినిమా చూడాల్సిందే కెవి భరద్వాజ్ సంగీత దర్శకునిగా మంచి సాంగ్స్తో పాటు గుడ్రీ రికార్డింగ్ చేశారు ప్రసన్న కుమార్ పాటలు పెద్దింటి అశోక్ కుమార్ వివేక్ పోతగోని మాటలు ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి ఈ చిత్రానికి కథ మాటలు స్క్రీన్ ప్లే ఫోటోగ్రఫీ మరియు దర్శకత్వ బాధ్యతలను తీసుకున్న వివేక్ పోతగోని తన ప్రతిభను కనబరిచారు సాచీ సినిమా అత్యతం ఆసక్తికరంగా నడిచే సినిమా ప్రస్తుత సమాజంలో జరిగే అన్ని అంశాలను సినిమాలో చక్కగా చూపించడం జరిగింది ముఖ్యంగా కులవృత్తి మించిన వృత్తి లేదు అనే పాయింట్లు అందరికీ అర్థమయ్యే విధంగా బాగా చూపించారు తప్పక చూడవలసిన సినిమా